అంతర్ పంటగా వేసుకోవచ్చు, సోలో క్రాప్ గా వేసుకోవచ్చు. దాదాపు రిసార్ట్స్ లో దాదాపు అంత 334 ఎకరాల దాకా వీళ్ళు సాగు చేసినారు. ఒక డెమాన్స్ట్రేషన్ క్రాప్. పేద ప్రజల ఆశ జ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పథకాలే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఆయన వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆత్మబంధువుగా చోటు సంపాదించిన గొప్ప నేత వైఎస్ఆర్ అని అన్నారు. ఈ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శీలం శ్రీను, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి పత్తి సంతోష్, కేశంపేట మండల అధ్యక్షులు మునపాని రామ్రెడ్డి, మైనారిటీ జిల్లా నాయకులు బషీర్, జహంగీర్, సాహెబే, ఇసాక్, నందిగామ మండల యువత అధ్యక్షులు వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుండి విడిపోయినప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన తల్లి చేసినటువంటి బాటలను పయనిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు దగ్గరైతు ఈరోజు ఏ విధంగా తిరిగి ఈరోజు ఏదైతే సూచించారు రాజశేఖర రెడ్డి గారు చదవాలని అనేది సందర్భంగా తెలియజేస్తూ అదే బాటలో కూడా మిగతా పార్టీలు కానీ మిగతా నాయకులు కూడా నడిచి ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసిన ఆవశ్యకత తెలియజేస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దళితులను మోసం